అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు అయిన సినిమా ఇండస్ట్రీకి వచ్చి బట్ ఎప్పుడు నా ఫంక్షన్కి ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం అవసరం వస్తే బాగుంటుందని చెప్పి అన్నాను అనమాట. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీరు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చినందుకు. చిరంజీవి గారు వెళ్ళగానే అడగగానే లేదు మా తప్పకుండా వస్తాను, ఈరోజు వచ్చి ఈవెంట్ ఇంత గ్రేస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే మీ గురించి నేను చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా నాలాగే చాలామంది మీ సినిమాలు చూసి చాలా చూసాను సార్. ఎందుకంటే ఈరోజు మేము ఇప్పుడు యాక్షన్ సినిమాస్ చేస్తున్నా కూడా ఇప్పుడు అన్ని రోప్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా టెక్నిక్ ఉంది. కానీ ఆ రోజుల్లో మీరు చేసేటప్పుడు ఈ రోప్స్ ఎన్ని లేవు అంటే చాలా చాలా రిస్క్ చేసి చేశారు. అంటే కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మీ గుండాలో మీరు ఆ ట్రైన్ కింద అన్నట్టు పట్టుకొని వెళ్తూ ఉంటారు. దట్స్ ఆర్ ఆల్ అంటే చాలా చాలా రిస్కీ షాట్స్ అవన్నీ. అవన్నీ మేము ఇప్పుడు చేయాలన్నా కూడా అంత ఈజీగా చేయలేము సార్. మీరు ఆ రోజుల్లో అంత ధైర్యంగా అట్లాంటి చాలా చాలా సినిమాలు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక మనిషి ఒక సాధించాలంటే ఏ తోడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక అడుగు పెట్టి నేను సాధిస్తాను అనే ఒక పట్టుదలతో కసితో ఈరోజు ఒక మహావృక్షంలాగా ఒక ఇండస్ట్రీకి నిలబడ్డారంటే అది మీ పట్టుదలే సార్. చాలా చాలా గ్రేట్ సార్. ఇది మీ వల్ల ఈరోజు చాలామంది ఈవెన్ ఇప్పుడు వచ్చే యూత్కి కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్తో వస్తున్నారు. అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు మీ అందరికీ మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.